ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వరుణ భాగంలో నీటి సంపులు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వరుణ భాగంలో నీటి సంపులు ఉండవచ్చా? చాలామందికి కూడా వాస్తు గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్ ఏంటి అని అంటే, పడమర భాగం వరుణ దేవుడికి సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ నీటికి సంబంధించినటువంటి నిల్వలు ఉండొచ్చు, అది భూమి పైన అయినా కావచ్చు, భూమి లోపలైనా కావచ్చు అనేటువంటి భావంలో కొంతమంది ఉండడం జరుగుతుంది. అనుభవపూర్వకంగా చూసుకున్నప్పుడు చాలా ఫలితాలు కూడా మనకి దుష్ప్రభావాలు ఇచ్చినటువంటి ఫలితాలనే చూడడం జరిగింది. పడమర భాగంలో ఎవరైతే నీటి సంపుకు సంబంధించి వాటర్ సంపుకు సంబంధించినటువంటి నిల్వలు ఎవరికైతే ఉన్నాయో, అది పశ్చిమ వాయువ్యం కావచ్చు, పడమర భాగం కావచ్చు, ఎవరికైతే అవి ఉన్నాయో వారు ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్నే ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్కి సంబంధించి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ చాలా రోజుల క్రితం నాకు ఒక వాట్సాప్ ఇమేజ్ ఫార్వర్డ్ చేసి అతనికి ఉన్నటువంటి డౌట్ని సేమ్ ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్, పడమర భాగం వచ్చేసి వరుణ ప్రదేశం కాబట్టి, వరుణ దేవుడికి సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి పశ్చిమ వాయువ్యంలో నేను ఒక నీటి సంపును ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నానండి, ఒకసారి ఆ ఇమేజ్ మీరు చూసి సజెస్ట్ చేయండి అని చెప్పేసి నాకు ఇమేజ్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అతనికి ఆల్రెడీ వాటర్ సంపు ఒకటి ఉండడం జరిగింది, బోర్స్ కూడా ఉండడం జరిగింది. ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇంకొక సంపు అతనికి అవసరం అనేది ఏర్పడింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉండడం జరిగింది. అన్నీ ఉన్నప్పటికీ కూడాను ఇంకా అడిషనల్గా అతనికి నీటికి సంబంధించినటువంటి స్టోరేజీ అవసరం అనేది ఉండడం జరిగింది. అది కమర్షియల్గా ఎక్కువ హౌసెస్ ఉండడం కావచ్చు, ఎక్కువ మంది నివసించడం కావచ్చు, దానికి సంబంధించి ఏదైనా కావచ్చు, నీటికి సంబంధించినటువంటి నిల్వలు ఎక్కువగా అతనికి అవసరం అనేది ఉండడం జరిగింది. అతనికి ఉన్నటువంటి డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్కి అనుగుణంగా ఈ విధంగా డ్రాయింగ్ చేసి నాకు ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహము. ఇక్కడ పశ్చిమ వాయువ్యం ఈ విధంగా కోణంగా పెరగడం కూడా జరిగింది. ఈ కోణంగా పెరగడం వల్ల ఇక్కడ పడమర వాయువ్యంలో ఉన్నటువంటి స్థలంలో నీటి యొక్క సంపుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అతను అనుకున్నారు. అనుకున్న వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అతనికి ఉన్నటువంటి డౌట్ని క్లారిఫికేషన్ కోసం నన్ను సంప్రదించడం జరిగింది. నన్ను కావచ్చు, ఇంకా ఇతర ఎవరినైనా సరే అతను సంప్రదించి కూడా ఉండవచ్చు. కానీ మనల్ని సంప్రదించినప్పుడు మాత్రం పడమర భాగం వరుణదేవుడికి సంబంధించినటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడాను నీటి నిల్వలు భూమి లోపల ఉండడం మంచిది కాదు అని చెప్పేసి నీళ్ల సంపు, అతను పశ్చిమ వాయువ్యంలో తీసుకోవాలనుకున్నటువంటి నీళ్ల సంపు ఏదైతే ఉందో దాన్ని మనం అవాయిడ్ చేయడం జరిగింది, కన్స్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరిగింది. అతను అనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈ పశ్చిమ వాయువ్యంలో జనరల్గా ఎక్కువగా సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి గుంతలు తీసుకుంటూ ఉంటుంటారు కాబట్టి మనం అదే ప్రదేశంలో గుంత తీసుకొని నీటికి సంబంధించినటువంటి యూటిలిటీగా దాన్ని వాడుకుందామని చెప్పేసి అతను భావించారంట. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అనుభవపూర్వకంగా చూసుకున్నప్పుడు కేస్ స్టడీస్లో ఎక్కువగా కూడా పశ్చిమ వాయువ్యంలో వచ్చినటువంటి భూమి లోపల ఉన్నటువంటి నీళ్ల సంపు ద్వారా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా, ఆడవారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. చాలా కూడా చూసున్నాం కాబట్టి మనం పశ్చిమ వాయువులో అతను ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి ఈ వాటర్ సంపుని సజెస్ట్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పడమర భాగం వరుణుడికి సంబంధించినటువంటి భాగం అయినప్పటికీ కూడాను, అధిపతి అయినప్పటికీ కూడాను, పదభాగాల్లోకి వచ్చేసరికి వరుణుడు మధ్య భాగంలో పద సంఖ్యలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పడమరని 9 భాగాలు చేస్తే మధ్యలో వరుణ భాగం ఉండడం జరుగుతుంది. అలా అని చెప్పేసి ఇక్కడ మనం వాటర్ సంప్స్ భూమి లోపల ఏమి తీసుకోవడానికి అవకాశం ఏమీ లేదు. మీకు కావాలి అంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ పడమర భాగంలో తీసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ భూమి లోపల మాత్రం పడమరలో నీళ్ల సంపులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో నీటికి సంబంధించినటువంటి నిల్వలు ఏవి కూడా ఉండడానికి వీలు లేదు. దట్టు ఆయన తీసుకోవాలనుకున్నటువంటి ప్రదేశం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసుర శోషకు సంబంధించినటువంటి ప్రదేశం. ఇంకా మనకి డిగ్రీలో అదేమన్నా కొద్దిగా తేడా ఉంటే రోగ పాప సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి చెడు దేవి దేవతలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో నీటి నిల్వ రావడం ద్వారా ఎక్కువగా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఆస్తులను కోల్పోయేటువంటి ఇబ్బందులు, మోసపూరితమైనటువంటి విధానాలకు సంబంధించి ఇబ్బందులు పడటము, ఇవన్నీ కూడా అతనికి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం పశ్చిమ వాయువ్యంలో నీటి సంపుని ఈ ఏర్పాటుని మనం వద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఇటువంటి భావజాలాలు ఉంటే వాస్తుకు సంబంధించినటువంటి మీకున్నటువంటి కొంత పరిజ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకునేటువంటి దానికంటే ముందు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏదైనా సరే ఒక కరెక్షన్ చేసుకోవడము, లేదంటే ఎవరికైనా ఒక కరెక్షన్ని సజెస్ట్ చేయడం అనేది మంచిది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాలాంటి వాళ్ళు చాలామంది సర్వీస్ ఇవ్వడానికి అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ప్రస్తుతానికి యూట్యూబ్లో కావచ్చు, యూట్యూబ్ మీడియం కావచ్చు, ఫేస్బుక్ మీడియం కావచ్చు, ఇతరితర చాలా మాధ్యమాల్లో కూడా ఎంతోమంది అందుబాటులో ఉండడం జరిగింది. మీ దగ్గరలో మీ ఊర్లో ఉండేటువంటి సిద్ధాంతులు కూడా ఎంతోమంది అందుబాటులో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని మీకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ఎవరినైనా ఒకరిని ఎన్నుకొని మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకొని కన్స్ట్రక్షన్స్ అనేవి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.